నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి అన్నారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. గణేష్ మంటపాల నిర్వాహకులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ మొగిలి అన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఎవరైతే ఈ ఆర్గనైజర్లు విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్లు ఉంటారో ఈ 9 రోజులు చాలా జాగ్రత్తగా వాటిని కాపాడాలి. వాళ్ళు మండపు ముందుగా వాళ్ళు మేము ఒక యాప్ ఇచ్చాము, అన్నీ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. దీనివల్ల ఎక్కడెక్కడ పెట్టారనేది అది మాకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మరి మీరు తప్పకుండా ఈ 9 రోజులు రాత్రిలో కూడా అక్కడ ఎవరో కంపల్సరీ ఉండాలి. లేకుంటే ఏమైనా కుక్కలు కానీ అవి కానీ మండపం ఎప్పుడు నూనె దీపాలు పడేస్తారు, దాన్ని మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. కంపల్సరీగా విగ్రహ నిర్వాహకులు అక్కడ డే అండ్ నైట్ ఉండాలి. మరి మీరు డీజేలు నిషేధించడం జరిగింది, డీజేలు పెట్టడానికి వీల్లేదు. మీరు మైకు సౌండ్ సిస్టమ్ పెట్టినా కూడా అక్కడ గుడి కానీ వేరే ఇతర ప్రార్థన మందిరాలకు అది ఇబ్బంది కలగకుండా వాటి పూజ టైంలో మాత్రమే వినియోగించాలి. మరియు ఈ వాటి దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఉండాలి. కొందరు రికార్డింగ్ డ్యాన్సులు అలాంటివి మాత్రం ఈ పరిస్థితుల్లో మేము అవి అనుమతించబోము. మరి నిమజ్జన రోజున కూడా చాలా జాగ్రత్తగా మీకు ఇచ్చిన మీకు చెప్పిన పాయింట్లలోనే నిమజ్జనం చేయాలి. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నేను ఈ సందర్భంగా అందరికీ